ఇష్టమైన ప్రదేశంగా మనం తీర్చిదిద్దాలి అని చెప్పి దీనికి ఒక మంచి ప్రణాళిక రూపొందించుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇక్కడ మనకి ప్రాబ్లం ఏమునింది అంటే డ్రెయిన్ వాటర్ వచ్చి మనకి ఇందులో కంబళ చెరువులో కలుస్తుంది కాబట్టి ఈ స్మెల్ అనేది మనకి సమ్మర్లో కానీ ఎక్కువ వచ్చేది అండ్ ఇక్కడ వచ్చిన వాకర్స్కి కానీ పిల్లలకి కానీ కొద్దిగా ఇన్కన్వీనియన్స్గా ఉండేది. సో ఇందులో భాగంగా ఈ డ్రెయిన్ వాటర్ని మనం కంబళ చెరువులో కలవకుండా డైరెక్ట్ ఆవ డ్రెయిన్కి ఎలా కలపాలి అనేది ఒక 3 మంత్స్ బ్యాక్ మనం ఒకసారి కూర్చొని ప్రణాళిక వేసుకున్నాము. ఇందులో భాగంగా మనకి ఎంపీ గారు అండ్ ఇక్కడ ఉన్న లోకల్ లీడర్స్ అందరు కూడా ఒక డ్రెయిన్ మనం ఇక్కడ నుంచి వేరేగా డైవర్ట్ చేస్తే మనం సీవేజ్ వాటర్ ఇక్కడికి కలపడానికి లేకుండా ఈ కంబళ చెరువుని మనము ఓన్లీ స్టామ్ వాటర్ వస్తేనే అంటే మనకి ఎక్కువ వర్షం పడితేనే ఈ కంబళ చెరువులో కలిసేటట్లు డ్రెయిన్ వాటర్ అంతా కూడా ఇక్కడికి రాకుండా అరికట్టవచ్చు అనేది చెప్పారు. అందులో భాగంగా డ్రెయిన్ కూడా మనము కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈరోజు మనం చూస్తున్నాము ఈ చెరువులోకి డ్రెయిన్ వాటర్ అసలు రావట్లేదు, ఓన్లీ ఎక్సెస్ వర్షాలు వస్తేనే స్టామ్ వాటర్ మాత్రమే ఈ చెరువులోకి వస్తుంది. సో ఇది ఫస్ట్ ఫేజ్లో టేకప్ చేసిన తర్వాత నౌ ఈ చెరువుని ఎలా మనము ప్రజలకి అందుబాటులోకి తీసుకోవాలి అని రావాలి అని చెప్పి ఈ 5 crores వర్క్కి ఈరోజు మనం ఫౌండేషన్ వేసుకున్నాము. ఇందులో చాలా మనకి కాంపోనెంట్స్ పెట్టుకొని ఉన్నాము, సుమారు 12 కాంపోనెంట్స్ పెట్టుకున్నాము. ఈ 12 కాంపోనెంట్స్ కూడా డిసెంబర్ ఎండింగ్ నాటికి కంప్లీట్ చేసి ఒక ఫస్ట్ ఫేజ్ మనం ప్రజలకి అందుబాటులో తీసుకొని వస్తాం. సెకండ్ ఫేజ్లో ఎక్కడా లేని విధంగా ఒక గ్లాస్ బ్రిడ్జ్ని మనము మీరు చూస్తున్నారు, సెంటర్లో మనకి ఒక లోటస్ ఇది స్టాచ్యూ లోటస్ ఇది సిమెంట్ స్ట్రక్చర్ కూడా ఉంది. అయితే మనకి చెరువులోకి ఎలా మనము ప్రజల్ని తీసుకెళ్ళాలి, ఆ ఫీల్ ఎలా కల్పించాలి అనేది ఒకటి ఆలోచించుకొని ఒక గ్లాస్ బ్రిడ్జ్ కూడా మనం డిజైన్ చేసుకోవడం జరిగింది. అది సెకండ్ ఫేజ్లో టేకప్ చేసి ఫ్రమ్ ది రోడ్ టు ది లోటస్ సిమెంట్ స్ట్రక్చర్కి ఒక గ్లాస్ బ్రిడ్జ్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా 10 crores మనము దీన్ని ఒక చక్కటి లంగ్ స్పేస్గా తయారు చేసుకుంటూ ప్రజలకి అందుబాటులో తీసుకొని రావడం జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్ వర్క్స్ డిసెంబర్ ఎండింగ్ నాటికి పూర్తి చేయాలి అని అనుకుంటున్నాము. డిసెంబర్ ఎండింగ్ నాటికి ఇది ప్రజలకి అందుబాటులోకి తీసుకొని వస్తాము. సెకండ్ ఫేజ్ అనదర్ 3 మంత్స్ అంటే మార్చ్ ఎండింగ్కి కంప్లీట్ అయిపోతుంది. చెప్పినట్టు 125 crores స్పెషల్ గ్రాంట్ వర్క్స్ ప్రారంభమైంది. ఆ ప్రారంభంలో ఫస్ట్గా మనము ఈ కంబాల్ చెరువు దగ్గర 12 crores దీన్ని మొత్తం అంతా కూడా ఒక ఫేస్ లిఫ్ట్ ఇచ్చే కార్యక్రమము చేపడతా ఉన్నాము. ఫస్ట్ ఫేజ్లో ఇప్పుడు 5 crore రూపాయలది శంకుస్థాపన చేశాం. ఇప్పుడు ఇప్పుడే మనము ఎన్ని మాటలు చెప్పినా కూడా గతంలో డ్రైన్ వాటర్ కలవడము, పైనుంచి వచ్చే వాటర్ అంతా కూడా కలిసే కార్యక్రమం జరుగుతూ ఉండేది. దానికి ప్రత్యేకించి మనకి అటుపక్కన ఈస్ట్ వైపున ఒక పెద్ద డ్రైన్ని నిర్మాణం చేయడం జరిగింది. దాని నుంచి డైరెక్ట్గా ఇక్కడ పంప్ నుంచి డైరెక్ట్గా రాటీ ఛానల్కి పంపించే కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి ఇది ఓన్లీ స్టామ్ వాటర్ రిజర్వాయర్ కిందనే పెట్టే కార్యక్రమం చేస్తున్నాం. తప్పితే మనకి డ్రైన్ వాటర్ కలవకుండా తగు చర్యలు కూడా తీసుకుంటున్నాము. ఇప్పుడు నెక్స్ట్ ఈ వాటర్ను కూడా ఏదైతే ఈ డ్రైన్ వాటర్ ఉందో ఇదంతా కూడా తోడిపిచ్చేసి ఇంకొక 10 డేస్లో వర్క్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఒక 1 మంత్ నాటికి ఇదంతా కూడా మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసే కార్యక్రమం కూడా చేపట్టి ఈ వర్క్స్ అన్నీ కూడా శరవేగంగా కంప్లీట్ చేస్తాము. ఈ ఎండాకాలం నాటికి మొత్తం అంతా కూడా ఇది ప్రజలందరికీ కూడా అందుబాటులో వచ్చే విధంగా మొత్తం కంప్లీట్గా ఈ 1 మంత్ కాలంలోనే ప్రజలందరికీ కూడా వాకింగ్ కూడా ఇచ్చే కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఇది కాకుండా అదే అండి, ఇది సిటీ మధ్యలో ఉన్న వాటర్ బాడీ కాబట్టి ఖచ్చితంగా ఆ వాటర్ బాడీ ప్రజలకు ఆహ్లాదకరంగా ఉండే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇది కాకుండా సుమారుగా రాజమండ్రిలో మీరు చూస్తూ ఉన్నారు సెంటర్ డివైడర్స్ ఏ రకంగా డెవలప్ చేస్తూ ఉన్నాము, దాంట్లో మొక్కలు ఏ రకంగా నాటే కార్యక్రమం చేస్తూ ఉన్నాము. నేను ఒకటే అడుగుతా ఉన్నా, 3 పర్యాయాలు తెలుగుదేశము కార్పొరేషన్ వచ్చింది, వాళ్ళు ఎందుకు చేయలేకపోయారు, ఇప్పుడు మేము ఎలా చేయగలుగుతున్నాము, అంటే ఆలోచన విధానంలో ఏ రకంగా మార్పులు ఉన్నాయనేది కూడా ఒకసారి ప్రజలందరినీ కూడా గమనించి మనం కోరుతా ఉన్నా. మొన్నే మనం చూసినట్టయితే వరల్డ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో రాజమండ్రి మనకి ఇండియాలోనే 1 of the places కింద రావడం జరిగింది. క్వాలిటీ ఆఫ్ ఎయిర్ రాజమండ్రిలో ఉంది. దీన్ని ఇంకా మరింత బాధ్యత మా పైన ఉంది, ఇంకా బాధ్యత తీసుకుని ఇంకా ఎక్కువ మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతూ రాజమండ్రిని 1 of the smart model cities కిందన తీర్చిదిద్దే ప్రయత్నం ఖచ్చితంగా కలెక్టర్ గారు, కమిషనర్ గారు, మేమంతా కూడా కలిసికట్టుగా అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తామని కూడా తెలియపరుస్తాం.